మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడకు చెందిన ఒక 16 ఏళ్ల లక్ష్మి అనే అమ్మాయి కనిపించడం లేదంటూ 3 రోజుల క్రితం మనం ఒక వీడియో చేశాము. ఆ రోజు అందరిని రిక్వెస్ట్ చేశాము, ఎవరకైనా అమ్మాయి కనిపిస్తే దయచేసి కింద నంబర్లకు స్క్రోల్ అవుతున్న నంబర్లకో లేకపోతే అందులో వీడియోలో వాళ్ళు చెప్పిన నంబర్లకో వాళ్ళ బంధువులు చెప్పిన నంబర్లకో కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి ఆచూకీ తెలియజేయండి అని. లక్కీలీ సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని క్షేమంగా, అమ్మాయి ఉన్న అడ్రస్ని క్షేమంగా వాళ్ళ తల్లికి వాళ్ళ బంధువులకు తెలియజేసి ఇంటికి వచ్చేలాగా చేశారు. ఆ అమ్మాయి ఆచూకీ కనుగొనటంలో సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా ప్రముఖ పాత్ర వహించారు. చాలా చాలా ధన్యవాదాలు. ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఆ 16 ఏళ్ల లక్ష్మి అనే మూగమ్మాయి, అమ్మాయి ఎవరితో ఏమీ మాట్లాడలేదు, తెలివి కూడా పూర్తి స్థాయిలో అమ్మాయికి లేదు. సో అలాంటి అమ్మాయిని ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులు కాపాడారు. నిజంగా ఎన్నిసార్లు మీకు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్కారం. అసలు లక్ష్మి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు క్షేమంగా వచ్చింది అమ్మాయి, సంతోషంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ముందుగా మీ సుమన్ టీవీ టీంకి థ్యాంక్ యూ. మీకు మేడం థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ సుమన్ టీవీ యూట్యూబ్లో పెట్టడం వల్లనే మా అమ్మాయి మా ఇంటికి క్షేమంగా వచ్చింది, చేరింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఎంత ధన్యవాదాలు చెప్పినా మాకు తక్కువే. ఎలా దొరికింది చెప్పరా ఒక్కసారి మాకు? మీరు వచ్చి తీసాక 3 రోజులు అయింది. ఇటు నుంచి జైరాబాద్ వెళ్ళిందంట అమ్మాయి. మా ఆది సండే రోజు మధ్యాహ్నము ఇక్కడ ఏదో బస్ ఎక్కి జైరాబాద్ వెళ్ళింది. జైరాబాద్ పోలీసులు, మూగమ్మాయి కదా ఎవరు లేరు అనేసి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు సంగారెడ్డి సఖీ సెంటర్లో జాయిన్ చేశారు. సఖీ సెంటర్లో జాయిన్ చేశారు. అక్కడ 3 రోజులు ఉంది అమ్మాయి. 3 రోజుల తర్వాత వాళ్ళు కూడా 3 రోజుల వరకే వాళ్ళకు అలౌ ఉంటుందంట. ఆ తర్వాత ఉంచుకోకూడదు కాబట్టి వాళ్ళు మన బీరంగూడ కమాన్లో ఒక హాస్టల్ ఉంది, గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉంది. అక్కడ జాయిన్ చేశారు. అక్కడ ఒక అమ్మాయి మీ యూట్యూబ్ సుమన్ టీవీ యూట్యూబ్ చూసి మాకు కాల్ చేసింది మేడం. కాల్ చేశాక కూడా మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి వీడియో కాల్ చేశాము. వీడియో కాల్ చేసి మన అమ్మాయి అని క్లారిటీ వచ్చాకనే మళ్ళీ పోలీసు వాళ్ళకు చెప్పాము. పోలీసు వాళ్ళు అక్కడ వార్డెన్ తో మాట్లాడారు. మాట్లాడి ఫోటోలు పెట్టించారు. ఫోటో చూశాక ఇంకా క్లారిటీ వచ్చేసింది మాకు. అప్పుడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకుని మన హాస్టల్కి వచ్చి వాళ్ళు క్షేమంగా తీసుకొని వచ్చారు. స్టేట్మెంట్ తీసుకుని పోలీస్ స్టేషన్ లో క్షేమంగా ఇంటి దాకా వదిలేశారు. సూపర్ అండి. ఈ సుమన్ టీవీ వల్లనే మా అమ్మాయి దొరికింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పోలీసులు చేయలేని పని కూడా సుమన్ టీవీ ప్రేక్షకులు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా పట్టించుకొని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయి ఉంటే అమ్మాయి దొరికిండేదేమో. కొంచెం లేట్ అయ్యింది. అఫ్ కోర్స్ రెస్పాండ్ అయి ఉండొచ్చు, కానీ స్పీడ్గా రెస్పాండ్ కాలేదు, పూర్తి స్థాయిలో రెస్పాండ్ కాలేదని చెప్పొచ్చు. బట్ పోలీసులు చేయలేనటువంటి పనిని కూడా ఇమ్మీడియట్గా 1-2 డేస్లోనే సుమన్ టీవీ ప్రేక్షకులు సుమన్ టీవీని చూసి ఆ అమ్మాయి ఆచూకీని వాళ్ళకి తెలియజేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది. ఒక మూగ అమ్మాయి, ఏమీ తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని క్షేమంగా ఇంటికి చేర్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రేక్షకులదే. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అమ్మాయి మొత్తానికి మీ దగ్గరికి క్షేమంగా చేరుకుంది. ఆ రోజు మీరు ఏడ్చింది, మీరు మీ అమ్మగారు ఇద్దరు ఏడ్చింది. నా మైండ్లో ఆ రోజంతా నిద్రపట్టలేదు అసలు. అమ్మాయి తెలియలేదు మేడం. అమ్మాయి ఎక్కడుందో, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, అది ఒక భయం. ఫస్ట్ రోజులు బాగాలేవు కదమ్మా బయట, అదొక టెన్షను.
కానీ క్షేమంగా వచ్చిందని నిన్న రమేష్ గారు ఫోన్ చేసి చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. అది కూడా మా వల్ల సాధ్యమైందంటే మా ప్రేక్షకుల వల్ల చాలా హ్యాపీగా అనిపించింది అమ్మా. మీకేం అనిపిస్తుంది చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది మాకంటే అందరికి సంతోషం ఉంది. ఆ దొరికిందండి అందరికి ఆనందం. సంతోషం రాత్రి అయితే మరీ ఘోరంగా గంటేసిండండి అయితే. అవునా మేడం ఆ రోజు వీళ్ళ ముఖాల్లో ఎంత ఏడుపు ఉందో రక్షించబడింది. ఒక అమ్మాయి తిరిగి ఇంటికి చేరుకుంది క్షేమంగా, అది ముఖ్యం. అదే అదే మేడం. ఇందులో కూడా మా మణికొండ పాలమూర్ కుటుంబ సంఘం టీం అందరూ కష్టపడి 7 రోజులు మా కృషి మీ కృషి ప్లస్ పోలీసుల సహకారం ఎమ్మెల్యే సార్ను కూడా కలిసినాం. ప్రకాష్ గౌడ్ గారిని మన వెంకటేష్ అన్నని మాజీ కౌన్సిలర్ ఉంటాడు అతను కూడా హెల్ప్ చేసిండు. ఇన్ని రకాల కలిసి మీ ట్రీ ద్వారా మాకు అమ్మాయి లభించింది. కానీ నేను మీ దగ్గరికి రావడానికి కారణమైనటువంటి మా హస్బెండ్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన మీరు చెప్పగానే నాకు ఫోన్ చేశారండి. మీ ఎదురుగుండానే నాకు ఫోన్ చేశారు. దేవుడితో సమానం, మీరు ఒక దేవుడితో సమానం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయనకి మీకు పరిచయం ఉందట? మీకు పరిచయం ఉంటే నాకు వెంటనే ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పరిచయం ఉంది నాకు, ఇట్లా కావాల్సి తెలిసిన వాళ్ళు బాగా దగ్గరే ఉంటారు. నాకు ఇట్లా వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది కొంచెం చూడు అని చెప్పారు. నువ్వేమన్నా వీడియో చేస్తే అవుతుందేమో అని చెప్పారు. అడిగితే సరే లేదు ఇప్పుడే వస్తున్నా కెమెరా పిలిపిస్తున్నాను, ఇమ్మీడియట్ గా పిలిపించి వచ్చేసాను మీ దగ్గరకు. అందుకే మేడం డాక్టర్ గా పనిచేస్తున్న రంజిత్ సార్కి మేము ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సార్ ద్వారా మీరు వచ్చారంటే మాకు చాలా సంతోషం. మీ టీవీ ద్వారా మాకు అమ్మాయి లభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మణికొండ పాలమూరు కుటుంబ సంఘం తరఫున మీకు చాలా కృతజ్ఞతలు. ఆ రోజు మీరు చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు. ఒక మీ అన్న లేడు, నాకు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి తప్పిపోవటం చాలా బాధగా ఉందని బాధపడ్డారు మీరు. ఇప్పుడు ఏమనిపిస్తుందో చెప్పండి. ఇంకా అమ్మాయి దొరికిందంటే సార్, ఇంకా నేను హైదరాబాద్ ఉంటానని నన్ను నమ్ముకుని వచ్చారు. అమ్మాయి మిస్ అయ్యే వల్ల నాకు వాళ్ళకన్నా ఎక్కువ నాకు బాధ అనిపించింది. అమ్మాయి దొరికింది కదా, ఇప్పుడు 5 రోజుల తర్వాత నిన్న కడుపు నిండా అన్నం తిన్నాను. అమ్మాయి దొరికిన తర్వాత నిజం చెప్తున్నాను. మరీ మరీ మీకు థ్యాంక్స్ మేడం, అలా చెప్తున్నా మరీ మరీ థ్యాంక్స్. మీరు ఆ రోజు ఒక నమ్మకంతో మమ్మల్ని పిలిచారు, సార్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, సార్ నాకు చెప్పారు నేను వచ్చాను. ఒక నమ్మకం మీరు ఆ రోజు అన్నారు నన్ను, మేడం మీరు కనుక మీ దాంట్లో వేస్తే ఖచ్చితంగా మా అమ్మాయి దొరుకుతుంది నమ్మకం ఉంది అన్నారు. మీరు ఇద్దరు అన్నారు ఆ రోజు. మీరైతే మరీ ముఖ్యంగాను మీరు పేదల గురించి చేస్తున్నారు. మీ ఛానల్, మీ ఛానల్ పెద్ద గొప్ప మేడం. నిజంగా చెప్తున్నా, డబ్బు గురించి ఆలోచించుకుంటే ఒక పేదలను పట్టించుకుని ఇంతగా చేసింది ఇవాళ తరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరీ మేడం మీ న్యూస్ గొప్ప మేడం. అన్ని టీవీ నైన్ వేస్ట్, ఏ టీవీ నైన్ వేస్ట్. మీది మీ ఛానల్ కి ప్రేక్షకులు ఇంకా చాలా లక్షల ప్రేక్షకులు పెరగాలని కోరుకుంటున్నాం మేడం. మీ ఛానల్ మాత్రం చాలా గొప్ప మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్. మీ సుమన్ టీవీ వాళ్ళకి ఫస్ట్ మీకు కృతజ్ఞత చెప్తున్నాండి. మీ టీవీ వల్ల మా అమ్మాయి దొరకడం మాకు అదృష్టం భావిస్తున్నాం. ఇంకోటి మా మీ ఛానల్ వల్ల, మీ యూట్యూబ్ వల్ల మనకు ఎక్కడో తప్పిపోయిన అమ్మాయి ఇక్కడ దొరకడం మనకు లాభించడం మీ టీవీ వల్ల సాధ్యమైంది. ఎవరి వల్ల సాధ్యం కాకుండా మాకు చాలా చాలా ధన్యవాదాలు. మీ సుమన్ టీవీ వాళ్ళకు 100 కోటి నమస్కారాలు, కోటి నమస్కారం మీ టీవీకి. ఇంకా మీకు 100 అవార్డ్స్, 100,000 అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నా. మా కుర్వ సంఘం పోరాడిన మన రమేష్ గారు వైస్ ప్రెసిడెంటు, ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్తున్నా. మా తరపు నుంచి, కుర్వ సంఘం తరపు నుంచి, మీ టీవీతో గురించి ధన్యవాదాలు మేము చెప్తున్నాము. మా కుర్వ సంఘం నుంచి, మణికొండ పాలమూరు కుర్వ సంఘం నుంచి మీకు ధన్యవాదాలు. మీ పేరు ఇంకెక్కడో మరీ మూగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
రంజిత్ సార్కి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రంజిత్ సార్కి ధన్యవాదాలు చెప్తున్నా, నా మనసుపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా సార్కి. మేడం సుమన్ టీవీ వాళ్ళందరికీ, మీ టీం వాళ్ళందరికీ నమస్తే మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీరు మీరు చేసిన ఈ సాహసం చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. మా అమ్మాయి దొరికినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాం మేడం. ఆరు రోజుల నుంచి, గత ఆరు రోజుల నుంచి మేము మా టీం మొత్తం, మా మణికొండ పాలమూరు కుర్ర సంఘం టీం మొత్తం చాలా వెతికాము, చాలా చేశాము. ఎక్కడ కూడా దొరకలేదు. పిఎస్లో ద్వారా కూడా కాలేదు. ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్ళాము. ఎమ్మెల్యే సాబ్ కూడా సిఐ సాబ్కి ఫోన్ చేసి అన్నీ ఆ చిక్కి చూశారు. నిన్న మేము అంతా ఎత్తుకుతూ ఉండగా మాకు సడన్గా ఒక కాల్ వచ్చింది. కాల్ రాగానే వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. అది కూడా మీ సుమన్ టీవీ ద్వారానే మేడం. థ్యాంక్ యూ అండి. మీకు ఎప్పటికీ, మేము మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం మేడం. మా సంఘం మొత్తం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు మళ్ళీ ఒక కొత్త లైఫ్ దొరికింది మేడం. మా అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మా అమ్మాయి క్షేమంగా వచ్చింది మాకు అదే సంతోషం. అది కూడా సుమన్ టీవీ ఛానల్ ద్వారా. ఇంత పెద్ద ఛానల్ ఉన్నా గానీ అన్ని ఛానల్ వేస్ట్ అనిపిస్తుంది. మనకు సుమన్ టీవీ మీరు ముందుకొచ్చి మాకు ఎంత సహకరించారు, సంతోషం. రాకపోతే ఊరుకునే లేరండి మా సార్. మేము మీ హస్బెండ్ రంజిత్ సార్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడం. ఈ సుమన్ టీవీ పెద్ద స్థాయికి ఎదగాలని మేము మణికొండ పాలమూరు కుర్ర సంఘం నుంచి మేము మనసారా కోరుకుంటున్నాము. ఇప్పటి నుంచి మళ్ళీ ఏది ఉన్నా కూడా మేము సుమన్ టీవీని సౌకరిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ మేడం. మా అమ్మ సంతోషమా ఇప్పుడు? మొన్న ఏం ఏడ్చినా, నా కాళ్ళు పట్టుకుని మరీ ఏడ్చినా, వద్దని చెప్పినా కూడా వినకుండా. నేను ఆ రోజు చెప్పలే దొరుకుతుందని అది. ఏమైతారండి లక్ష్మికి మీరు? సొంత అన్న కూతురా? సొంత అన్న కూతురు. మేము విలేజ్ లో ఉండే వాళ్ళము. ముందు ఈ మూడు నెలల ముందే వచ్చారు మా వాళ్ళు. అవునంట కదా. ఇక మాకు కూడా చాలా బాధ మేడం. ఏదో హైదరాబాద్ తీసుకెళ్లి పోగొట్టుకొచ్చారు అని ఊర్లో కూడా ఎంత బాధ, ఎంత చెడ్డ పేరు వస్తుంది. మాకు కూడా చాలా చాలా బాధ ఉంది. మా వాళ్ళు అందరు మా బంధువులు, మా వాళ్ళు అందరు ఉన్నందుకు, మా మామ మా బాబాయ్ గారిని అందరు ఉన్నందుకు మాకు సహకారం ఇచ్చి మా అమ్మాయిని మాకు పట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఈ సుమన్ టీవీకి మాత్రం ధన్యవాదాలు మేడం. ఎన్ని సార్లు మీకు మొక్కినా మీకు రుణపడి ఉంటాను మేడం, తక్కువనే మేడం. మీ సుమన్ టీవీకి 100 నమస్కారాలు మేడం. ఏ చిన్న క్లూ ఉన్నా మీ సుమన్ టీవీకి ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఏ పొరపాటు వచ్చినా మీకే అందిస్తాం మేడం. ఎటు వెళ్ళినా మీకే అందిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్. ఈ ఒక్క ఇష్యూలోనే కాదు, గతంలో కూడా ఒక ఖమ్మంలో మతిస్థిమితం లేనటువంటి ఒక అతను, ఒక పెద్ద అక్కడ అన్నం ఫౌండేషన్ అని ఉంది, అందులో ఉన్నాడు. అతను ఏంటంటే తెలియక మతిస్థిమితం లేక దారి తప్పితే అన్నం ఫౌండేషన్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది పెట్టి కూడా దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయిందంట. ఆ తర్వాత అనుకోకుండా నేను ఒక వీడియో చేశాను అక్కడ అందరితోటి కలిపి, అన్నం శ్రీనివాస్ గారు, అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్ గారితోటి అక్కడ ఒక వీడియో చేశాము. ఆ వీడియో చూసి నల్గొండకి చెందిన ఒక విలేజ్, సో ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు గుర్తుపట్టి మా అన్ననే ఇతనని చెప్పి వాళ్ళ తమ్ముడు వచ్చి, ఆయన్ని ఏజ్ కూడా 38-39 అట్లా ఉండొచ్చు, సో ఆయన్ని గుర్తుపట్టి అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి సుమన్ టీవీకి అప్పుడు కూడా వాళ్ళు చాలా ధన్యవాదాలు తెలియజేశారు. ఆ రెండు కూడా నా ద్వారానే జరిగాయి, అది కూడా నాకు సంతోషం. తర్వాత దానికంటే ముందు కూడా ఒక సంఘటన, ఒక బాబు అనాథ శరణాలయంలో ఉన్న బాబు తెలియక అక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి గుర్తుపట్టి తీసుకువెళ్ళారట. సో సుమన్ టీవీలో చరిత్రలో ఇది మూడో ఇన్సిడెంటు. మొత్తంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రేక్షకులందరికీ కూడా. ఎందుకంటే జస్ట్ వీడియో చూసాం, మనకు అయిపోయింది అవసరం లేదని వదిలేయకుండా ఆ అమ్మాయిని గుర్తుపట్టి పలానా అమ్మాయి కదా సుమన్ టీవీలో చూసామని చెప్పి ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి ఫోటోలు పంపించి వాళ్ళకి కాల్ చేసి, బాధ్యతగా కాల్ చేసి వాళ్లకు తల్లిదండ్రులకి క్షేమంగా, అంటే తండ్రి లేడనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి క్షేమంగా అప్పచెప్పటం అనేది చాలా గ్రేట్ అండి. సరే ఎవరు చేసినా సరే మొత్తానికైతే సుమన్ టీవీ వ్యూవరే కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లానే ఆదరించండి సుమన్ టీవీని. తప్పకుండా మేము మంచి పనులు చేయటంలో ముందుంటాము. ఇలాంటి పేదలకు, నిరుపేదలకు, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళకు, అన్నార్థులను ఆదుకోవటంలో సుమన్ టీవీ ఎప్పుడే ముందే ఉంటుంది. డెఫినెట్గా మీ సహకారం ఉంటే మరిన్ని మంచి పనులు, మరిన్ని జీవితాలు కాపాడేటువంటి అవకాశం మాకు దక్కుతుంది. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి, మేము కూడా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. కొండ పాలమూరు కుటుంబ సంఘం తరఫున మేడం ద్వారా మాకు అమ్మాయి లభించింది కాబట్టి మేడంకు సన్మానం చేస్తున్నాం. సుమన్ టీవీ నిరుపమ మేడం గారికి సన్మానం. ప్రేక్షకులను పెంచడంలో మేము మా మణికొండ పాలమూరు కుటుంబ సంఘం ఎల్లవేళ సహకరిస్తుందని కోరుకుంటున్నాం.